करोड़ के लिए సత్యరామకృష్ణ గారు, అలానే ఉషాశ్రీ గారు, గంటల శ్రీనిబాబు గారు మరి గజమాలతో గౌరవించుకుంటున్నారు. ప్రజాశక్తిలో క్రైమ్ రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభించిన లీడర్ సూర్య ఆంధ్రప్రభ దినపత్రికలలో బ్యూరో చీఫ్ గా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. ప్రస్తుతం విజన్ దినపత్రికలో బ్యూరో చీఫ్ గా సేవలు అందిస్తున్నారు. అనేక స్కామ్లు వెలుగులోకి తేవడమే కాకుండా సామాన్య పేద ప్రజల కష్టాలను కథనాలుగా రాసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వివాద రహితుడిగా అందరి వాడిగా పేరు తెచ్చుకున్న రవికాంత్ గారికి ఉత్తమ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అవార్డును అందజేస్తున్నాము. పతాకం అంటే అంత ఈజీ కాదు. స్వర్ణ పతాకాన్ని సాధించాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో కృషి చేస్తేనే కానీ ఇలాంటి పతాకాలు రావు. అదే ప్రపంచ వ్యాప్తంగా ఇండియా తరఫున, అది మన విశాఖపట్నం అబ్బాయి వెళ్ళి సాధించుకొచ్చాడు భూపతిరాజు అన్మేష్ వర్మకు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, నాగరాజు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి నాగరాజు గారు క్రికెటర్స్ వాళ్ళకి జెన్యున్ గా నేర్పిస్తే ఇంకా మన దేశం కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతుందాం. మన్ననాలను పొందుతున్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ నిస్వార్థ సేవకు నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు నీలమ తల్లి సేవా సమితి సభ్యులు. ఈ సంఘాన్ని సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తీసుకోవాలంటూ వివిధ రంగాల్లో ప్రతిభ చూపించే మహిళలకు అండగా నిలబడుతున్నారు శ్రీమతి మధుకొల్ల గారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించడానికి సాధికారతకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు అందిస్తుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోకి ఎక్కువ మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందని ప్రచారం చేయడమే కాకుండా ఆ దిశగా మహిళలను చైతన్యపరుస్తున్న శ్రీమతి మనుపల్ల గారు సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మహా చారిటబుల్ ట్రస్ట్ ఉత్తమ మహిళ అవార్డును సగౌరవంగా అందిస్తున్నారు. అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అండ్ అనూజ్ఞలాగే తిను కూడా మంచి సోషల్ వర్కర్. అండ్ ఈ ఏజ్ లో చప్పట్లు కొడితేనే సందడిగా ఉంటదండి హాల్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి మిస్ సౌత్ భవిత పల్ల, ఎందులోనూ లేడీస్ తక్కువ కాదంటూ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి మిస్ సౌత్ గా గెలుపొందిన భవిత పల్లకి మరొకసారి కంగ్రాచులేషన్స్. మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
పెద్దశెట్టి ఉషశ్రీ గారికి మన మహా చారిటబుల్ ట్రస్ట్ అండ్ ప్రభా చిల్డ్రన్ హోమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడే నియమితులైన పెద్దశెట్టి ఉషశ్రీ గారికి సన్మానించుకోవడం ఎంతైనా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం పెద్దశెట్టి ఉషశ్రీ గారు. జనాల్లో అవగాహన తీసుకొచ్చి, అవేర్నెస్ తీసుకొచ్చి మరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అన్నది అంత ఈజీ కాదు. అలాంటి టఫ్ జాబ్ని మన సత్తి రామకృష్ణారెడ్డి గారు చేపట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మేడంకి అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. గట్టిగా క్లాప్ చేద్దాం. కార్యక్రమం వచ్చినాం ఏంటంటే అందరు సుఖపడాలా, లోకం అంతా శాంతిగా ఉండాలా, లోకంలో ప్రతి ఒక్కళ్ళలో మనసులో ప్రేమ రావాలా. ఈ ప్రేమ రావాలా, కులం మతం మన దారిలో జరగవద్దు, ఏ ఈర్ష్యతనం రావద్దు. మనం అందరం ఒకటే. మనం ప్రశాంతంగా ఈ దేశంలో మనం ఉండాలా. మనకు భక్తి మార్గంలో మా జీవితం జరపాలా. నీటి నిజాయంతో మనం బతకాలా. మనం ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే ఒక ఆశ్రమం, అనాథ ఆశ్రమం నడిపిస్తారు. ఆ అనాథ ఆశ్రమంకి మంచిగా పైకి రావాలా, మా దీవెనతో పైకి రావాలని కోరుతున్నాం. మేము వచ్చినాం అంతే. ఇంకో ప్రజాకు మనము మంచిగా ఉపయోగపడే మార్గం చేయాలా. మంచి ప్రజాకి మంచి ఉపయోగపడే మార్గం మనం తీసుకురావాలా. అందరిలో మనలో శత్రుతనం ఈర్ష్యతనం ఉన్నది, అది తీసి మనం అందరిలో ప్రేమ ఒక భావన కలగాలని దానికోసం వచ్చింది. మా వచ్చేది కారణం కూడా ఒక అదే. దాని తప్ప ఏమి ఈ చారిటబుల్ గురించి, ఇది మా చారిటబుల్ గురించే మేము వచ్చిన దానికోసం వచ్చింది. ఈ చారిటబుల్ గురించి పెద్దకు కావాలా. ఈయన ఇప్పుడు ఏ కార్యక్రమం నడుస్తున్నాడో, అనాథ పిల్లలకి నడిపిస్తున్నాడో, అది పైకి రావాలా. ఆశ్రమం కూడా పెద్దది కావాలని కోరుతూ వస్తున్నాడు.